ప్రచారానికి ఏసీబీని వాడేశారు. 2019లో టోల్ ఫ్రీ 144000 విడుదల. అప్పట్లో ఆకట్టుకునేలా పలు కొటేషన్లు. అవినీతిపై అహ్మదాబాద్ ఐఐటీతో డీల్. ఐఐటీ రిపోర్టు బయట పెట్టని సర్కారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఏడాది సొంత మీడియాకు భారీగా యాడ్స్ అంటూ ఇప్పుడు ఎట్లా చేస్తారు అన్నటువంటి కోణం. ఇక ఇది కడుపు మంట వార్త. యూనో తాగినా కూడా వాళ్ళకి ఆ మంట అయితే తీరదు కాబట్టి ఒక వ్యవస్థ అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటే ఇప్పటికి సెట్ అయింది. ఇంకోటి ఏమేమి పెట్టారు, ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా వీళ్ళ చేతికి కాగితాలు ఇవ్వలేదు అన్నటువంటి అంశం. లేకపోతే పోలవరంపై చర్చకు రెడీ అంటూ దేవినేని ఉమా స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్కి దమ్ముందా, పోలవరం ప్రాజెక్టుకి రమ్మంటావా, అవగాహన లేని మంత్రితో వద్దు, సీఎం జగన్కే సవాల్ విసురుతున్నా, చంద్రబాబు పాలనలో 72% పనులు, వైసీపీ సర్కార్ వచ్చాక ప్రాజెక్టు నిర్వీర్యం, జగన్ జాతి ద్రోహిగా మిగిలిపోతారు, అంతకుముందు ఒక్క ఏది ఇటుక కూడా వేయలేదని తెలుగుదేశం మాట్లాడేది, తెలుగుదేశం ఒక్క ఇటుకు కూడా వేయలేదని వీళ్ళు మాట్లాడేవారు, ఇప్పుడు వైసీపీ ఒక్క ఇటుకు కూడా వేయట్లేదని వీళ్ళు మాట్లాడతారు. పని జరిగిపోతూనే ఉంటుంది. ఆ పని క్రెడిట్ ఎదుటి వాళ్ళకి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం మన దగ్గరనే ఉంటుంది. లేకపోతే సాక్షి జీవనాడికి జీవం అంటూ పోలవరం మొదలు పలు పెండింగ్ అంశాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్ సుదీర్ఘ చర్చలు. 55,548.87 కోట్లకు సవరించిన అంచనాలు ఖరారు చేయాలి, బకాయిలు విడుదల చేసి రెవెన్యూలో భర్తీ చేయండి, గత సర్కార్ నిర్వాహకాలకు రుణ పరిమితిలో కోతలు సరికాదు, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ఎండీసీకి గనులు కేటాయించండి, విభజన హామీలను నెరవేర్చాలి, తెలంగాణ నుంచి 8,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఇప్పించండి, 12 కొత్త వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వాలి, కేంద్ర మంత్రులు షెకావత్ నిర్మలా సీతారామన్తోనూ సీఎం భేటీ, నేడు హోంమంత్రితో అమిత్ షాతో సమావేశం జరగబోతున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే టీడీ